అందరికీ నమస్తే. శాకాహారి బీఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం. మరి శాకాహారం తినడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఎందరో మాస్టర్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు కూడా కర్ణాటకకు చెందిన ప్రియాంక గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. యా మ్యామ్, ముందుగా మీకు మొట్టమొదటిగా ధ్యానం ఎప్పుడు పరిచయమైంది? సో నేను 2016 నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. దానికన్నా ముందు నాకు ధ్యానం పరిచయం అయింది మా అత్త ద్వారా. నేను పెళ్ళై వచ్చినాక నాకు ఎన్విరాన్మెంట్ చాలా బాగా నచ్చేది మా ఇన్లాస్ ఫ్యామిలీలో. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, ధ్యానం చేస్తాము మేము 2003 నుంచి ధ్యానం చేస్తున్నాము. సో అక్కడ ఎక్కడ కూడా ఒకరి గురించి మాట్లాడడము, గాసిపే ఉండేది కాదు, అది నాకు కొత్త. సో ఆ ఎన్విరాన్మెంట్ చూసి నాకు చాలా నచ్చేది, ఏంటిది ఇలా కూడా ఉంటారా అని. సో వాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయండి అని. సో అది టైం రావాలి అంటారు కదా, సో నాకు వచ్చింది 2016. సో మా అత్తగారిది ఒక గ్రేట్ ఇంటెంట్ ఉండింది, మాకు పుట్టబోయే బాబు హయ్యర్ వర్డ్స్ నుంచే రావాలి, పైన మాస్టర్స్ ఎందరో వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి శాకాహార గర్భము ధ్యాన గర్భం కావాలి అని తన థాట్ వల్ల మేము మెడిటేషన్కి వచ్చాం 2016. 2016 మెడిటేషన్కి వచ్చా అన్నారు కదా, మరి మీరు బై అంటే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాతనే వెజిటేరియన్ అయ్యారా? లేదు, నేను బై బర్త్ వెజిటేరియన్నే, కానీ ఎగ్ తినేదాన్ని ఇండైరెక్ట్గా, కేక్స్లో నూడిల్స్లో అలా. ఓకే, సో మెడిటేషన్ ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పుడు అంటే ఎలా ఆ ఎగ్ అన్నీ మానేయాలని మీకు ఎలా అనిపించింది? సో ఆ సంకల్పమే అంత గట్టిగా ఉండింది, ఎందుకంటే అంత బాగా చూస్తే ఉత్త మెడిటేషన్ చేస్తేనే ఇంత బాగా ఉంది ఎన్విరాన్మెంట్, ఇంకా హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ అంటే మేము ఏది దేవుళ్ళు అని పూజిస్తామో వాళ్లే మాస్టర్స్, వాళ్లే మా పిల్లలుగా వస్తున్నప్పుడు ఇది ఒక్కటి ఎందుకు మానుకోకూడదు, ట్రై చేద్దాము అని మేము అప్పుడు సంకల్పం తీసుకుని మానేసామన్నమాట. సో ఒక బేబీ మీకు రావాలి అంటే ముందు మీరు ప్యూర్గా ఉండాలి, వెజిటేరియన్ అవ్వాలి, చక్కగా మీ బాడీని అంతా కూడా క్లీన్ చేసుకొని ఒక హయ్యెస్ట్ మాస్టర్ని ఇన్వైట్ చేయాలి అని మీరు వెజిటేరియన్లోకి వచ్చేసారు. సో అంటే అసలు మనం వెజిటేరియన్ ఫుడ్డే ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే మేమేం తింటామో మన ఎనర్జీ సిస్టమ్ అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైతే పండుగలు వస్తే ఏం చేస్తాం చెప్పండి, ఇల్లంతా శుభ్ర చేస్తాం, పాతది ఏది అవసరం లేదు అంతా పారేస్తాం. ఒకరోజు పండుగకే అంతా మనం క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ మాస్టర్, హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ ఒక ఏదో లోక కళ్యాణానికి వస్తున్నప్పుడు మనలోని మనం శుద్ధి చేసుకోవాలి కదా. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనం ఎప్పుడైతే రెడీ అవుతామో అప్పుడే అద్భుతమైన ఎనర్జీస్ మన లోపల వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు వెజిటేరియన్ అయిన తర్వాత అంటే మీరు మామూలుగా ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే మన చుట్టూ ఎన్విరాన్మెంట్లో అంతా నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళకి మీరు ఎలా గైడ్ చేసేవాళ్ళు? సో సింపుల్ అండి, పత్రి సార్ ఏం చెప్పారో అదే మేము ఫాలో అయ్యేవాళ్ళము. సార్ ఏమని చెప్తారంటే, నువ్వు ధ్యానం చేస్తావో లేదయో అది సెకండరీ అయ్యా, ఫస్ట్ వెజిటేరియన్ అయ్యి అని చెప్తారు కదా. సో మేము కూడా అలాగే చెప్పేవాళ్ళం, ఫస్ట్ మీరు వెజిటేరియన్ అవ్వండి, ఒక 41 డేస్ అవ్వండి, మీ లైఫ్లో ఎంత డిఫరెన్స్ వస్తుందో మీకే తెలుస్తుంది అని ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు అంటే ధ్యానానికి వచ్చారనమాట, ఆ అమ్మాయి చేసేది, వాళ్ళ తమ్ముడు చేసేవాడు కాదు. ఎట్లా అంటే వీళ్ళు ధ్యానానికి కూర్చుంటే వచ్చి లైట్ ఆఫ్ చేసేది అలా చేసేవాళ్ళు, అండ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్స్. తను ఎంత చెప్పేదంట వద్దు వద్దు అన్న వినలేదు. ఒకసారి అబ్బాయికి ఆల్మోస్ట్ 24 ఇయర్స్ అంతే వాడికి, సడన్గా కిడ్నీలో ఏం ప్రాబ్లం వచ్చిందేమో, ఫుల్ స్వెల్లింగ్ బాడీ, ఎట్లా అంటే ఇంత ఇంత స్వెల్లింగ్ అయిందంట. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత రిపోర్ట్ అంతా తీపిచ్చారంట, అదేదో ప్రొసీజర్ ఉంటుందంట కిడ్నీ అంతా చెక్ చేసేకి. ఆ ప్రొసీజర్ చేసినాక ఒక 12 అవర్స్ కదలకూడదు, అలా బెడ్ పైన పడుకోవాలి. సో అలా ఉన్నప్పుడు వీళ్ళక్క ఫోన్ చేసి, చూడు నువ్వు ఇప్పుడే వెజిటేరియన్ అవుతానని అనుకో, వదిలే చూద్దాం అది ఏముంది అని. ఎంత సీరియస్గా అయిందంటే వాళ్ళమ్మ డిసైడ్ అయిపోయిందంట, కిడ్నీ ప్రాబ్లం ఉంటే నా కిడ్నీ ఇచ్చేస్తావు ఒకటి అని. అంత సీవియర్గా అయిందంట, తను ఎంత బాగా చెప్తాడు, ఆ స్ట్రెచర్స్ పైన పడుకున్నాడంట. పడుకుని ఆ డాక్టర్ ఏదో ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక తాత వచ్చి తనకి తలకి ఇలా ఇలా చేస్తున్నాడంట. ఎప్పుడు తను అనుకున్నాడంట, ఇంకా నేను కంప్లీట్గా వెజిటేరియన్ అయిపోతాను అని. ఇంకా తనకి తెలీదు ఎవరని. బయట వచ్చినాక వాళ్ళ అక్క ఒక ఫోటో పంపించిందంట, తినే మా గురు పత్రిజీ అంటే తనకి షాక్ అంట. పత్రి సారే అక్కడ వచ్చాడని తను ఎప్పుడు చూడలేదు పత్రి సార్ని. ఎప్పుడైతే ఆ సంకల్పం పెట్టుకున్నాడో నేను వెజిటేరియన్ అయిపోతాను అని, ఆ రిపోర్ట్ అంతా నిల్లంట.
ఒక 2 మంత్స్లో ఇంకా బాగా అయిపోయినాడు. అప్పటి నుంచి తను కంప్లీట్గా వెజిటేరియన్ అయిపోయినాడు. సో ఒక థాట్, మన ఒక సంకల్పము ఎలా పనిచేస్తుంది అంటే, మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మనకు అన్నీ సపోర్ట్ అయి వస్తాయి. మీకు ఎందరికో ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఒక్క మాట నేను ఈ క్షణం వెజిటేరియన్ అవుతాను అని. ఎందుకంటే మనం మాట్లాడుతూ అనుకుంటుంటాం కదా, ఏ కర్మ చేశానో ఏ జన్మలో అని. ఏ జన్మ కర్మ ఇట్లా అవుతా ఉంది, కానీ ఈ జన్మలో నువ్వు తిరిగి చేస్తున్న కర్మ నీకు ఇమ్మీడియట్గా తప్పక వస్తుంది. అది మనం చెక్ చేసుకుంటే మనం మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ, స్పిరిచువలీ కంప్లీట్గా ముందుకెళ్తామన్నమాట. యా, బాగుంది, చక్కటి ఎగ్జాంపుల్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ థాట్ రిలీజ్ చేశారో ఆ సరే ఆస్ట్రల్కి వచ్చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది చాలా బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఎవరైనా క్వశ్చన్ వేయొచ్చు, అసలు నీకేం తెలుసు నాన్ వెజిటేరియన్, నువ్వు బై బర్త్ వెజిటేరియన్వి, తినే వాళ్ళని ఎందుకు వద్దంటావు, నువ్వంటే తినకూడని ఫ్యామిలీలో పుట్టావు కాబట్టి తినలేదు అంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? సో నేను వాళ్ళకి ఒకే క్వశ్చన్ అడుగుతాను, మీరు లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేదా? ఇమ్మీడియట్గా ఆబ్వియస్లీ నేను హ్యాపీగా లేననే వస్తుంది. ఆ ప్రశాంతత లైఫ్లో లేదు. ఆ ప్రశాంత వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు మీరంటే మెడిటేటర్ కాబట్టి ఆ లోపల ఇన్నర్ జాయ్ ఒకటి ఉంది అని తెలుసు. సో వాళ్ళకి ఏం అది సరదా అనుకుంటారు కదా తినడం అప్పుడు. ఎస్ మ్యామ్, నేను అదే అంట. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా వాళ్ళకి ఒక్కటే కావాలి ఇప్పుడు, ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. ఎస్, నా జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఎవరిని అడిగినా నేను ఇది అది అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అన్న అని కన్నా నేను హ్యాపీగా ఉండాలనే థాటే ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి అదే చెప్తా, 41 డేస్ మీరు జస్ట్ వదలండి, మీరు ఏం తింటారో మీ ఎమోషన్స్ అలాగ ఉంటాయి, మీరు జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయండి. నా మాట వినొద్దు, నువ్వు జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయి, తర్వాత నువ్వు డిసైడ్ అవ్వు. సో ఇది ఎంతగా పనిచేస్తుందంటే, ఆ 41 డేస్ అయినాక వాళ్ళ లోపల వస్తున్న పీస్కి, ఆ హ్యాపీనెస్కి ఇంకా వాళ్ళు తినరన్నమాట. తిన్నా కూడా ఆ బాడీ తట్టుకోదు. ఎంతోమంది ఇది ట్రై చేశారు, 41 డేస్ అయినాక మళ్ళీ తిన్నా కూడా వాళ్ళకి సీవియర్ వామిటింగ్స్ అయ్యి వాళ్ళు తమంటే తావే వదిలేస్తూ ఉన్నారనమాట. సో మీ లైఫ్లో ఎవరైనా అసలు అంత అడిక్ట్ అయిపోయి నాన్ వెజ్కి, ఇంకా వాళ్ళు అసలు దాన్ని వదలరు అనుకున్న వాళ్ళను మీ ద్వారా మారినప్పుడు మీకు కలిగిన అనుభూతి? అది మాటలో చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఒకరు అనుకుంటారు నేను ఒకటి వదిలితే ఏమవుతుంది అని. ఒక రీసెర్చే ఉందన్నమాట, ఒక వ్యక్తి 1 మంత్ వదిలితే 15 యానిమల్స్ని సేవ్ చేస్తున్నట్టంట, అలాగే 1 ఇయర్ ఏమైనా తను వదిలితే 350 యానిమల్స్ని తను సేవ్ చేస్తున్నట్టు. సో ఆ ఒక్కరి వల్ల చేంజ్ అనేది స్టార్ట్ అయినప్పుడు అది స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట ఇంకా. ఎందుకంటే ఎప్పుడైతే అది హ్యూమన్ టెండెన్సీ, నేను హ్యాపీగా ఎప్పుడైతే ఉన్నానో అది నలుగురు ఉండాలని కోరుకుంటారు, ఆ చేంజ్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనము ఎలాంటి థాట్స్, మనకి వెజిటేరియన్ ఫుడ్ వల్ల మనం ఎలా ఆలోచిస్తాము, ఎలా ఉంటాము, మన స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంటుంది, మీది స్టార్టింగ్ నుండి మీది చెప్పండి. మీకు బిఫోర్ మీరు ఎలా ఉన్నారు, ఆ ఎగ్ తిన్నప్పుడు అది మానేసి చక్కగా మీరు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? యా, సో నాకు అది ఎందరికో కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట, ఎగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా. చాలామంది వెజిటేరియన్స్ ఏమనుకుంటాం, ఎగ్ వెజిటేరియన్లే అని తినేస్తామన్నమాట కేక్లో అట్లా పట్టించుకోకుండా. సో నేను కూడా అలాగే ఉండేదాన్ని. కానీ ఒకరోజు ఏమైందంటే, నేను నైట్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు నాకు విజన్స్ కనిపిస్తున్నాయన్నమాట, ఎగ్ వెనక ఏముంది, ఆ పౌల్ట్రీలో ఏమొస్తుంది అని. ఏమని చెప్తారు, 98% ఎగ్స్ వస్తాయి కదా, అవి పౌల్ట్రీ ఫార్మింగ్ నుంచి వస్తాయి. అక్కడ ఎంత హింస చేసి ఉంటారంటే, ఇక్కడ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ పక్కకు పెట్టేయండి, ఒక ఫుడ్ వెనక ఏముంది, ఏ ఎనర్జీ ఉంది అని మనం తెలుసుకోవాలి కదా. సో ఇలా ఒక కోడి నార్మల్గా ఏమవుతుందంటే, హెల్దీగా ఉన్నప్పుడు 10 to 12 eggs మాత్రమే లే చేయగలదు. ఈ పౌల్ట్రీ వాళ్ళు 150 to 200 eggs లే చేపిస్తారనమాట. దీనివల్ల ఏమవుతుంటే, ఒక కోడి ఒక లైఫ్ స్పాన్ 15 ఇయర్స్ ఉందనుకోండి, ఇలా ఉండడం వల్ల ఓవర్గా అది 1-1.5 ఇయర్కే అది అంతా క్యాన్సర్స్ వచ్చేస్తాయి అన్నమాట, రోగాలు వచ్చేస్తాయి, అది పనికి రాదు. తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఉండి అది లేదు, అది ఉపయోగం లేదు తినేకి కూడా. ఓకే, దాన్ని అది డిస్ట్రాయ్ చేసేస్తారనమాట. ఓకే, ఉపయోగం లేదు, ఉండుంటే అది కూడా చేసేవాళ్ళేమో. అండ్ అలాగే ఇప్పుడు డిపాపులేషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ రీప్లేస్ చేయాలి కదా, ఏమని చేస్తారు, ఒక కోడిని హ్యాచ్ చేస్తారనమాట మొట్టని కొంతవరకు. దాంట్లో మళ్ళీ మేల్ అయితే, మేల్ చిక్ అయితే ఉపయోగం లేదు కదా, అలా మేల్ చిక్ని కూడా గ్రీన్ చేసేస్తారనమాట. ఇలా ఎవ్రీ డే
మోర్ దెన్ 3 lakhs మేల్ చిక్స్ని వాళ్ళు డెస్ట్రాయ్ చేస్తారు. సో ఎలా ఉంటుందంటే అక్కడ ఆ కోడికి, అది కూడా జీవం కదా, అదికి తెలుస్తూ ఉంటుందంట నన్ను ఎప్పుడు చంపేస్తారు ఎప్పుడని, ఎప్పుడు ఆ భయం భయంతో ఉంటుంది. ఆ ఎనర్జీ ఆ ఎగ్లో కూడా అదే వస్తుంది అనమాట. ఇప్పుడు అది అది ఆ ఎగ్ కూడా మెమొరీ ఉంటుంది, ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంది. అది కూడా మనం తీసుకున్నప్పుడు మన ఎనర్జీలో ఆ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. మనకి కూడా భయం భయము, కోపము, ఏ సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు నన్నే ఒక జైల్లో పెట్టి ఏ టైంలో చంపేస్తారు అనగానే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అవును, అవంతా ఒక ఫుడ్ లాగా మనం తీసుకున్నప్పుడు మనం కూడా అలాగే అయిపోతాం అనమాట. అందుకే నాకు యాక్చువల్గా నాకు పెళ్ళైనాక తెలిసింది అనమాట మెడిటేషన్ గురించి. నాకు పెళ్ళికి ముందు ఒక లైఫ్ చాలా ఆపోజిట్ అనమాట. ఎప్పుడు చూసినా బాధ, ఏదో లేని కొరత, భయము, భయం విపరీత భయం. అంటే నేను 7 o'clock అయినాక బయటికి వెళ్ళేకే భయపడేదాన్ని అనమాట, ఎందుకని తెలీదు. సో మెడిటేషన్కి వచ్చినాక ఒకటొకటే నాకు తెలుస్తూ వెళ్ళిందనమాట. అండ్ అప్పుడు అది నేను ఎక్కువ కూడా తినలేదు అంటారు కదా, నేను తక్కువే తింటాను, ఒకరోజు తింటాను అని. ఎంత తిన్నా తిన్నదే, ఎంత తిన్నా కూడా కన్జ్యూమ్ చేసినట్టే కదా. సో అప్పుడు నేను ఎగ్ ఏదైతే తిన్నానో అది నాకు లేటర్ స్టేజ్లో చాలా ఎఫెక్ట్ అయిందనమాట. ఇట్లా సెషన్స్ ఇస్తూ ఉంటే నాకు వాయిస్ ఆగిపోయేది, ఎవరో పట్టుకున్నట్టు, గొంతు పట్టుకున్నట్టు అయిపోయేది అనమాట. ఇప్పుడు అందరూ చూస్తూ ఉంటారు, చెప్తూ విజ్డమ్ రిసీవ్ చేసుకుంటుంటారు, ఇక్కడ ఆగిపోతే అవును నా చేత ఏమీ చేసేకి అయ్యేది కాదు. ఇలా ఒక 2-3 times అయినప్పుడు నేను ప్రేమ్నాథ్ సార్ని ఇలా ఎందుకని గైడ్ ఎందుకని అడిగినప్పుడు, ధ్యానంలో నువ్వే క్వశ్చన్ వేసుకొని కూర్చో అని అన్నారు. క్వశ్చన్ వేసుకుంటే నాకు నేను ఏదైతే తిన్నానో అవన్నీ వచ్చేసాయి అనమాట. అవి చెప్తున్నాయి మనకి, మన చంపుతున్నప్పుడు నాకు కూడా ఇలాగే అయ్యేది గొంత పట్టుకున్నప్పుడు. సో కర్మ ఎక్కడికి వెళ్తుంది, వచ్చే వస్తుంది కదా అని. సో మళ్ళీ ఆ ఫర్గ్యూనెస్ మెడిటేషన్, వాళ్ళు కాళ్ళు పట్టుకుని నాకు తెలీదు, నాకు క్షమించేసేయండి అని. ఇది ఒక సిట్టింగ్లో కాదు, ఎన్నో సిట్టింగ్స్ చేసినాక నిదానంగా తగ్గుతూ వస్తుంది అనమాట. మనం ఏదో సరదాగా తినేస్తామన్నమాట. అది ఇది ఎప్పుడు తెలియకోకుండా తిన్నప్పుడు సార్ అదే చెప్తారు, నీకు తెలియకపోయి తప్పు చేస్తే ఒక దెబ్బ, తెలిసి తప్పు చేస్తే 10 దెబ్బలు పడతాయి. సో అలాగే అనమాట. అందుకే మీకు ఆ జ్ఞానం తెలుసుకున్నాక మీరు హ్యాపీగా ఉండాలి, లైఫ్లో బాగుండాలంటే మీ కాల్. యా బాగుంది, చక్కటి ఎగ్జాంపుల్ కూడా. ఎంత బాగుంది అంటే మీరు ఆ పెయిన్ అప్పుడు మీరు ఎందుకు ఇలా అంటే క్లాస్ చెప్తున్నప్పుడు అది చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవడం అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు మరి ఈ కర్మ అనుకున్నాం, ఆ కర్మ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. ఇంకా మీరు దాని ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కడ ఫేస్ చేశారు? సో నేను కాదు, యాక్చువల్గా నేను కొందరికి ఇట్లా చెప్తా ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అనమాట. చాలామంది నాకు కాల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనమాట. ఓకే. లేదా పీరియడ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కడుపు బాగా నొప్పి, ఏంటి ఎందుకు పిల్లలు అన్నీ బాగుంటాయి అనమాట. లేదా అబార్షన్ అయ్యేది, ఈ అబార్షన్ కూడా చాలా అవుతుంటాయన్నమాట. ఒక అమ్మాయి ఇలాగే నాకు 2 years back అనమాట కాల్ చేసినప్పుడు, ఎక్కువగా అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఊరికే మెడిటేషన్ చేస్తున్నప్పుడు తనకి తెలిసిందంట. ఏంటి అంటే నేను ఎగ్ తినడం వల్ల, నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయడం వల్ల నాకు అది అలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకున్నప్పుడు ఒక కోడి నుంచి ఆ ఎగ్ని తీసుకెళ్తున్నారనమాట, అంటే దాంట్లో ఉంటుంది కొంచెం జీవం. తీసుకున్నప్పుడు ఆ బాధ ఏంటి నువ్వు కూడా అనుభవించాలి అని ఆ అబార్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయంట. ఓకే. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా అందుకే, మీ నీకు సరికానిది ఆ సిస్టంలో తీసుకున్నప్పుడు అప్పుడు అది అక్కడ ఒక్కొక్క పార్ట్కి ఎఫెక్ట్ అవుతూ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఎగ్ కూడా మానేసి నేను కంప్లీట్గా వెజిటేరియన్ అవుతాను అని అనుకున్నారు కదా, అలా చాలామందికి పిల్లలు కూడా పుట్టారనమాట. ఆల్మోస్ట్ 1-2 years అయిపోయింది, వాళ్ళు అదే చెప్తారు, ఇప్పుడు ఎంత లైఫ్ బాగుంది, ఆ బేబీ కూడా ఎంత సపోర్టివ్గా ఉంటుంది అని. అండ్ ఇంకా ప్రెగ్నెన్సీ కూడా మనకి మన తినే ఫుడ్ పైన ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే, ఇప్పుడు నేను ఏ ఎనర్జీలో ఉంటానో అలాంటి బేబీస్ని, అలాంటి సోల్స్ని నా బేబీలాగా నేను అట్రాక్ట్ చేసుకుంటా. ఇది యూనివర్సల్ లా. ఇప్పుడు నేనే డిస్టర్బ్గా ఉండి కోపంగా ఉండి భయం భయంగా ఉంటే అలాంటి బేబీస్ని మన లైఫ్లోకి ఇన్వైట్ చేసి అవే వస్తాయన్నమాట. అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడు ఏడ్చేది, ఏడ్పించేది, ఎందుకంటే నువ్వు ఆ సిస్టంలో ఉన్నావు, నీకు అలాంటి బేబీనే నీకు వచ్చింది. సో నీకు బ్యూటిఫుల్గా బేబీ కావాలి అంటే నీ ఎనర్జీ సిస్టమ్స్ని అది బాగా చేసుకోవాలి. ఎలా అంటే మంచి సరైన ఫుడ్, ప్రాణశక్తి ఉన్న ఫుడ్ని అలా తీసుకున్నప్పుడు
బ్యూటిఫుల్గా బేబీ వస్తుందనమాట. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు మెడిటేషన్ చేసి అన్ని క్లియర్ చేసుకున్నానో, నా బాబు నా గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అనమాట నా లైఫ్లో. దాన్ని వచ్చినాక అన్ని ఇది ఇన్కంప్లీట్ అని లేదనమాట. ఇప్పుడు మనము ఎప్పుడు కోరుకుంటుంటాం కదా అన్కండిషనల్ లవ్ కావాలని, అది కేవలం హయ్యర్ మాస్టర్స్ అది మా పిల్లల ద్వారా వచ్చినప్పుడు అది అన్లిమిటెడ్గా అలా వస్తూ ఉంటుందన్నమాట. యా, చాలా బాగుంది. అంటే మనము ఇంతకుముందు సీతామాత వీళ్ళంతా అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఆ ప్లేసుల్లో బేబీని తీసుకొచ్చేవాళ్ళు, ఎందుకంటే చక్కటి ప్రకృతిలో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉండాలని మీరు కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఫుడ్ అనేది మనకి మన థాట్స్ మీద, ఆ థాట్స్ వచ్చేసి బేబీ మీద ఎఫెక్ట్స్ చూపిస్తాయి అని. సో మీరు ఇప్పుడు మీరు అన్నారు బేబీ వచ్చేటప్పుడు నేను చాలా అవేర్గా ఉన్నాను, ఎందుకంటే నేను ఎలా ఉంటే నా బేబీ. సో అది మీరు వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ ఆ వెజిటేరియన్ ఫుడ్ ఎఫెక్ట్ మీ బాబు మీద, మీ ఆలోచనల మీద అలా మీరు ఎలా, అంటే మీరు అన్నారు ఇందాక నేను నా ఏదైతే నేను సరికాని కిందటి జన్మలో చేశానో అవన్నీ కూడా ఫర్గివ్నెస్తో అని, వాటిని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా అందరి కోసం. యా, ఏమవుతుందంటే మన ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చి లేదా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానంటే అని తెలుస్తుంది కదా, నాకు బాధ ఉంది, నాకు కోపం ఉంది, మేము ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వేసుకోము. ఆ బాధలో ఉండిపోతాం అనమాట, ఏడుస్తాం, అయ్యో ఏంటి నాకే ఎందుకు ఇలా అయ్యిందని. సో ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి ఏంటంటే ఎందుకు ఇలా అయ్యింది, ఎందుకు అని క్వశ్చన్ వేసుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు అవి రివీల్ అవుతూ వస్తాయన్నమాట. సో ఒక్కొక్కసారి ఎలాగయ్యేదంటే ఎన్నో ప్రాణులు పక్షులు వచ్చి నించునేవాళ్ళు, ఏడుపొచ్చేది నాకు. ఈ బర్త్లో నేను వెజిటేరియన్ అయి ఉండొచ్చు, కానీ ప్రీవియస్ బర్త్లో వాళ్ళకి ఏమి హాని చేశాను, ఏం తిన్నాను తెలియదు కదా. సో దయచేసి నన్ను క్షమించండి అని నేను పదే 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 అనుకుంటున్నప్పుడు అవి ఎంత కరుణతో ఉంటాయంటే, మన మనుషుల్నే ఎవరినైనా బాధ పెడితే ఒక 10 సార్లు పోయి సారీ చెప్పాలి, కానీ అవి హోల్ హార్టెడ్గా సారీ అని చెప్తే చాలు, అక్కడే అంత ఫర్గ్యూనెస్ ఇచ్చేస్తాయన్నమాట అని మనం గట్టిగా కూర్చోవాలి. సో ఎప్పుడైతే అక్కడ ఆ క్లస్టర్ క్లియర్ అవుతుందో ఈ బర్త్లో ఈ మైండ్ అనేది క్లియర్ అవుతూ వస్తుంది. సో అదే మా బాబుకి కూడా వచ్చిందనమాట. అండ్ నేను తనకు ఏది నేర్పిలేదు, ఓకే కూర్చుని నువ్వు వెజిటేరియన్ తినాలి అది తినాలని, ఇలా అది తన బై బర్తే వచ్చిందేమో. తను వాళ్ళ స్కూల్లో పోయి చెప్తాడంట, ఫ్రెండ్స్ ఫిషెస్ మన ఫ్రెండ్స్ లాగా, యానిమల్స్ మన ఫ్రెండ్స్ లాగా, తినకూడదు వాటితో ఫ్రెండ్స్లా ఉండాలి అని. ఈవెన్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తను ఇష్టపడాడు. నార్మల్గా బేబీస్కి అన్ని మ్యాగీ అవన్నీ బయట ఫుడ్ ఇస్తూ ఉంటాయి కదా, అవును వీడికి వీడు వద్దంటాడు నాకు వద్దు అని, ఇంకా 6 ఇయర్స్ వాడికి. ఎలా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా, వాళ్ళు అలా ఉండాలి, అంత హై ఎనర్జీతో ఉండాలని వచ్చినప్పుడు వాళ్ళకి ఏది అవసరం లేదో వాళ్ళు వదిలేస్తారనమాట. మనకి ఆ జ్ఞానం ఉండలేదు. ఇప్పుడు ఆ పిల్లలకి వాళ్ళు బై బర్తే ఆ ఎనర్జీతో వస్తారు. ఒక వెజిటేరియన్గా మీరు ఇంకా క్లాసెస్ చెప్పాలి అనుకున్న, వెజిటేరియనిజం గురించి ప్రమోషన్ చేయాలనుకున్న, అంటే ఎలాంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు? సో నేను ఫస్ట్ ఎవరైతే వచ్చేది గైడెన్స్ కోసం వచ్చి ఎవరైనా వస్తే ఫస్ట్ వాళ్ళకి చెప్పేదే మీరు వెజిటేరియన్ అవ్వండి అని. ఎందుకంటే వాళ్ళు ఓన్గా ఎక్స్పీరియన్స్ అయినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. అవును, మనం ఏదైనా తిన్నప్పుడే కదా అది రుచి మనకు తెలుస్తుంది. సో వాళ్ళు అలా 41 డేస్ ప్రాక్టీస్ చేయమని చెప్తా. మెడిటేషన్ ఒక 15-20 మినిట్స్ చేయండి స్టార్టింగ్ దాంతో పాటు అని చెప్తాను. సో ఇలా ఎవరైతే నా ఫ్రెండ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అదే చెప్తాను. అండ్ వస్తూ వస్తూ ఇప్పుడు ఏమైందంటే నేను చెప్పేది కదా వాళ్ళే వచ్చి అడుగుతారనమాట నాకు ఇలా ఉంది ఏం చేయాలి అని. సో మనం అనుకునే వాళ్ళం అయ్యో వీళ్ళతో పోయి ఏం చెప్పాలి, ఇప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారని, అవంతా మారిపోయింది ఎనర్జీ. ఇప్పుడు ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళే వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అడుగుతారనమాట నేనేం చేయాలి అని. సో వాళ్ళకి జస్ట్ వెజిటేరియన్ అవ్వమని చెప్తాను ఫస్ట్కి. సో ఏదైతే ఉందో ఫుడ్ ఆల్రెడీ మాకు అవైలబిలిటీ ఉంది వెజిటేరియన్లు, ఇదే తినాలి అదే తినాలని లేదు. ఇప్పుడు ఎగ్నే తీసుకుంటే ఎందుకు తింటారు చెప్పండి, ప్రోటీన్ అని, కానీ దాంట్లో 250 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుందంట. మన బాడీ 1 వీక్కి కేవలం 100 గ్రామ్స్ మాత్రమే అది తట్టుకోగలదు. అలాంటిది ఒక ఎగ్లో 250 గ్రామ్స్ ఫ్యాట్ ఉన్నప్పుడు అది వీక్లీ 2x-3x తీసుకుంటే హార్ట్అటాక్ వచ్చే ఛాన్సెస్ 8% ఎక్కువ ఉంటాయంట. ఓకే. అండ్ ఎట్లా చెప్తారంటే ఇప్పుడు స్మోకింగ్ చేస్తే లంగ్స్కి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అలాగే ఒక ఎగ్ తింటే బాడీకి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అని. సో ఎగ్ ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే వెజిటేరియన్ అని చాలామంది తింటున్నాం ప్రోటీన్ ఫ్యాట్ అని, కానీ ఇండైరెక్ట్గా అది ఎంతో మా బాడీకి ఇదే సఫర్ అవుతున్నాం. టైప్ 2 డయాబెటీస్ వచ్చేకి 15% ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది.
వీక్లీ ట్వైస్ థ్రైస్ ఎగ్ తింటే. సో ఇలా ఉత్త బ్లైండ్గా కాదు, మీరు ప్రూఫ్ ఉన్నాయి అవి చూసి మీరు ఫాలో అవ్వండి, ఊరికే ఏదో చెప్పామని కాదు. ఇవన్నీ గూగుల్లో ఉంటాయన్నమాట, ఎగ్ తింటే ఏంటి, ఎగ్ రీప్లేస్మెంట్ ఉందా, చికెన్ తింటే ఏమొస్తుంది, చికెన్కి రీప్లేస్మెంట్ ఉందా. సో మనం చేయాలి, మన లైఫ్ బాగుండాలి అనుకున్నప్పుడు మనకి ఎన్నో వేస్ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు మరి ఈ వెజిటేరియన్ ఫుడ్ వల్ల మనకి స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈ హింసని కూడిన ఫుడ్ని వదిలేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ సిస్టంలో ఎంతో మార్పు వస్తుంది. ఎందుకంటే మనకి ఆ ఫుడ్లో ఏ మెమొరీ ఉండదు, ఎఫెక్ట్ చేసే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ చేసే ఏ మెమొరీ ఉండదు, కంప్లీట్గా బ్లాంక్ అవుతుంది. అప్పుడు మనం ఎప్పుడు మెడిటేషన్ చేస్తామో, వెజిటేరియన్ అయి ఉంటామో, మన స్పిరిచువల్ గ్రోత్ ఇంకా ముందుకెళ్తూ వస్తుందన్నమాట. మనకి మనం ఒక లైఫ్ పర్పస్ అని మనం ప్లాన్ చేసుకుని ఉంటాం, ఆ పర్పస్ మనకి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మన పర్పస్ ఉంటుంది కానీ మనం ఏది సరికాని థాట్స్, ఈ ఫుడ్ వల్ల అన్నీ మూసుకొని పోయి ఉంటాయన్నమాట. ఆ గొందలంలో ఉండిపోతుంది, నేనేం చేయాలి ఏం చేయాలి అని. ఎప్పుడైతే ఇది మానేస్తామో మన స్పిరిచువల్ గ్రోత్ మనకి ఓపెన్ అవుతుంది, మనకి ఏ విజ్డమ్ కావాలో ఆ టైంకి అది మనకి దొరికేకి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నాన్ వెజ్ తీసుకోవడం వల్ల థాట్స్ కరెక్ట్గా ఉండవు, ఒక భయము, చిరాకు, అసహనం వాటితో ఉంటాం. ఒక వెజిటేరియన్ అవ్వడం వలన ధైర్యంగా ఉంటాము, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో మనకు స్పిరిచువల్గా కూడా మన పర్పస్ ఏంటో తెలుస్తుంది, మనకు హయ్యర్ మాస్టర్స్ నుండి కూడా సందేశాలు అనేవి వస్తాయి. సో మరి ఇంత ఉన్న ఈ వెజిటేరియన్ని అందరూ మర్చిపోయారు కాబట్టి మళ్ళీ పత్రిజీ వచ్చి మనకి దాని గురించి చెప్తున్నారు. సో పత్రిజీ స్పీచెస్ మీరు విన్నప్పుడు, లేకపోతే ఆయన సమక్షంలో ఆయన వెజిటేరియన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు అసలు ఒక కనెక్ట్ అయిన ఒక స్పీచ్, అంటే అది వినగానే మనకు ఒక భావన కలుగుతుంది, ఎంత ఉందా అసలు అని. అలా మీకు ఏదైనా అవని వెజిటేరియన్ అయినా లేకపోతే ఏదైనా చక్కటి స్పీచ్ మిమ్మల్ని ఇంకా వెజిటేరియన్ సైడ్? మోటివేట్ చేసింది అయినా యా. సో మేము పత్రి సార్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే, ఎందుకంటే అది ఒక మాస్టర్ ప్లాన్ అనే అనొచ్చు. ఈ పిఎంసీ ద్వారా సీరియస్లీ మనకి, ఇది నా ఒక ఎక్స్పీరియన్స్ కాదు, చాలామంది అదే చెప్తారు, మేడం నేను పొద్దున ఏ గొంతలంతో ఏ డౌట్తో ఉంటానో ఆ రోజు అదే వీడియో నేను చూస్తాను అని. సో ఫస్ట్ పిఎంసీ వాళ్ళకి, పత్రి సార్కి మనం ఎంతో కృతజ్ఞతలుగా ఉన్నా కూడా తక్కువే, ఎందుకంటే చిన్న చిన్నవే వీడియోస్ ఎంత మోటివేట్ చేస్తాయి అంటే అంత మోటివేట్ చేస్తాయి. నాకు ఎన్నో నేను పత్రి సార్వి విన్నాను అనమాట, నాకు పాతవి చాలా ఇష్టం సార్వి, ఆడియోస్ వస్తాయి కదా దాంట్లో ధ్యాన పరంపర అనేది నాకు అది చాలా ఇష్టం అనమాట. ఒక సోల్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఒక గ్రోత్ ఎలా అవుతుంది, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావని తెలుసుకునేకి ఎంత హెల్ప్ అవుతుంది. అండ్ ఏంజల్స్ గురించి చెప్పినప్పుడు సార్, సో నాకు అదే చెప్తా కదా, అది ఒక డైలీ రొటీన్ లాగా అనమాట పత్రి సార్ ఆ వాయిస్ ఒక వీడియో చూడము. సో అది లేకుంటే ఇన్కంప్లీట్ అయిపోతుంది అనమాట. అది చెప్తా కదా, మొబైల్ ఆన్ చేస్తే నాకు ఏం ఆన్సర్ కావాలో అదే ఉంటుంది సార్ నోట్ ద్వారా. సో నాకు సారే మోటివేషన్. మీ ఫ్యామిలీ అంతా వెజిటేరియన్సే కాబట్టి అంత అమ్మ వాళ్ళ సైడ్ అయినా ఇక్కడైనా సో మీకు ప్రాబ్లం లేదు. కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఫ్యామిలీ రాదు, సో వాళ్ళ ఇళ్ళల్లో నాన్ వెజ్ అనేది ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఇది రెగ్యులర్గా మాకు అడుగుతూ ఉంటారు. అండ్ దీనికి ఒక బ్యూటిఫుల్ టిప్, ఇది చాలా 100% వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఆల్రెడీ వెజిటేరియన్, ఫోర్స్ చేస్తారు నాన్ వెజ్ వండమని. సో ఏం చేయాలంటే వంట చేసేటప్పుడు పదరి సరిని తలుచుకుని, సరే ఇది ఎవరైతే తింటారో వాళ్ళందరూ వెజిటేరియన్ అవ్వాలి, ధ్యానులు అవ్వాలి అని ఆ ఇంటెన్షన్తో వండాలన్నమాట. అండ్ ట్రస్ట్ మీ, ఇది అయినాక వితిన్ 1-2 మంత్స్లో వెజిటేరియన్గా మారిపోతారనమాట. అంటే ఇవన్నీ అక్కడ ఎక్స్పీరియన్స్ అనమాట, ఆల్రెడీ ప్రూవ్ అయిన ఎక్స్పీరియన్సెస్. సో మీరేం లేదు, హోల్ హార్టెడ్గా ఆ వంట చేస్తున్నప్పుడు ఇది ఎవరైతే తింటారో వాళ్ళు శాకాహారులు అవ్వాలి, ధ్యానులు అవ్వాలి, ఈ ధ్యాన మార్గంలో వెళ్ళాలి అనే ఆ ఇంటెన్షన్తో మీరు వండితే చాలు. ఈవెన్ నాన్ వెజ్ కూడా కాదు, వెజిటేరియన్ వండేటప్పుడు కూడా అలా ఆ థాట్తో వండితే ఇంకా వెజిటేరియన్ అయిపోతారు. చివరగా అసలు ఈ వెజిటేరియన్ గురించి చెప్పాలి వస్తే 1 వర్డ్లో ఆర్ 2 వర్డ్స్లో మీరు ఏం చెప్తారు? కీ టు హ్యాపీనెస్, కీ టు గ్రోత్ అని నేను చెప్తాను. ఇది ఒక్కటి చేసేయండి, ఏం చేసినా చేయకపోయినా పర్లేదు,
ఇది ఒక్కటి చేస్తే మీ లైఫ్ని మీరు మార్చుకోవచ్చు. అది అంటారు కదా, మనం చిన్నప్పుడు సూపర్ హీరో మూవీస్ చూసేవాళ్ళం అనమాట, చాలా ఇష్టమయ్యేది. ఓకే, శక్తిమాన్ వాళ్ళు, యాక్చువల్గా వాళ్ళ క్యారెక్టర్ మనకి ఇష్టం అయ్యేది కాదు, వాళ్ళలో ఉన్న పవర్ మనకి ఇష్టమయ్యేది. ఏమి కావాలన్నా మనం పొందొచ్చు అని. ఆ పవర్ ఈ వెజిటేరియనిజంలో ఉంది అనమాట. ఇది ఒక్కటి మీరు చేంజ్ చేసుకుంటే మీ లైఫ్లో ఏది కావాలన్నా మీరు వెల్కమ్ చేయొచ్చు. యా, థ్యాంక్ యూ ప్రియ గారు, చాలా చక్కగా అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్సే మీరు మీ లైఫ్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నారో చెప్తూ, సో వేరే వాళ్ళకు కూడా గైడ్ చేసినప్పుడు వాళ్ళు ఎలా నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్గా అయ్యారు, మరి వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్ కూడా ఎలా ఉంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ పిఎంసీ ఛానల్ నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. సో ఫ్రెండ్స్, మరి విన్నారు కదా వెజిటేరియన్ ఎంత చక్కటి ఫుడ్డు, మన ఆహారం అది, దాన్ని వదిలేసి మనం సరికాని ఫుడ్డు తీసుకోవడం వలన మరి మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన ఎనర్జీ సిస్టమ్ ఎలా వీక్ అవుతుంది అనేది ఎంతో చక్కగా మేడం తెలియజేశారు. మరి ప్రతి ఒక్కరూ ఈరోజు నుండి వెజిటేరియన్ అవుతారని, అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.